వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిఆర్ రాధిక పాల్గొని వినతులు అందుకున్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక భరోసా కల్పించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదికల ద్వారా పంపించాలని ఎస్పీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడాం పంచాయతీ గుమ్మడాం సచివాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గుమ్మడాం సచివాలయం పరిధిలో గల రైతులకు వరి విత్తనాలను టీడీపీ నేత మజ్జి రామ్మూర్తి, సచివాలయ సిబ్బంది బచ్చు ఇంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మజ్జి రామ్మూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి, ముప్పిడి వెంకటేశ్వర్లు, వాళ్లే వెంకటరమణ, చెట్టిపల్లి కృష్ణ, ముప్పిడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు సైకిల్పై వెళ్లిన కలిశెట్టి అప్పలనాయుడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అద్భుతంగా పనిచేసి విజయనగరం పార్లమెంటు సభ్యులుగా ఘన విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు సైకిల్పై హాజరు కావటం ఆయనకు టీడీపీపై ఉన్న అభిమానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. నడకతో సర్వరోగాలు మాయమవుతాయని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధి జామి నారాయణ అన్నారు. సర్వవ్యాధి నివారణకు నడక దివ్య ఔషధమని, నడకే సర్వవ్యాధి నివారణగా పనిచేస్తుందని, అనేక రోగాల నుండి ఉపశమనం కలిగించే శక్తి నడక్కు మాత్రమే ఉందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జామి నారాయణ, పీజీ గుప్తా, కొంకేన మురళీధర్లు అన్నారు. పైసా ఖర్చులేని వ్యాయామం నడక మాత్రమేనని, ప్రతి ఒక్కరూ నడక సంఘాల్లో చేరి వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో 158వ అంతర్జాతీయ వాకర్స్ కౌన్సిల్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా, పార్వతీపురంల నుండి అధిక సంఖ్యలో వాకర్సు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించే శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్కు ఉత్తమ క్లబ్ పురస్కారం లభించింది. ఆరోగ్య సమాజ నిర్మాణానికి అందరూ నడుం బిగించి ముందుకు రావాలని వారు కోరారు. మానవ జీవితానికి, మనుగడకు కీలకం నడక అని, యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ నడకను ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నడక సంఘాల నేతలు అంతా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ ప్రథమ కర్తవ్యమని ముక్తకంఠంతో చెప్పారు. నడక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వాకర్స్ క్లబ్ క్రియాశీలక పాత్ర పోషించాలని అంతర్జాతీయ వాకర్స్ సంఘం అధ్యక్షుడు వి మురళీమోహన్ కోరారు. ముందుగా నడక సంఘాల స్థాపకులు స్వర్గీయ సుంకరి ఆళ్వార్ దాస్ చిత్రపటానికి అంతర్జాతీయ వాకర్స్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడక చైతన్యానికి ప్రతీకగా నిలిచే వాకర్స్ క్లబ్ అధ్యక్షులను, ఇతర కార్యవర్గ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బి దేవి ప్రసాద్, శ్రీలక్ష్మి, గురు ఆనందరావు, బొడ్డేపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా వారి భవిష్యత్తుకు చక్కని భరోసా అందించి అండగా నిలుస్తాయని మాదారపు వెంకటేష్ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, క్రీడలను, క్రీడాకారులను రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని మాదారపు వెంకటేష్ అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న టీములకు, క్రీడాకారులకు, విజేతలకు టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, T20 క్రికెట్ ప్రపంచ కప్పు పోటీల్లో ఇండియా గొప్ప విజయం సాధించి కప్పు గెలవడం ఖాయమని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు.
నర్సనపేట పెద్దరెల్లి వీధికి చెందిన జైభీం శబరి టీం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 ఓవర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ను సెమీస్ ఫైనల్స్ ఘనంగా నిర్వహించి ఎంతో శ్రమతో ఈ టోర్నమెంట్ విజయవంతం చేసిన జైభీం శబరి టీం నిర్వాహకులకు మాదారపు వెంకటేష్ ముందుగా అభినందనలు తెలియజేశారు. ఫైనల్స్ లో శ్రీకాకుళం ఆంధ్రవలస టీం హోరాహోరీగా పోరాడారు. అత్యంత ఉత్కంఠగా ఇంటర్నేషనల్ మ్యాచ్ స్థాయిలో జరగగా ఆఖరి బంతికి విజయం కోసం పెద్దరెల్లి వీధి టీముకు 3 పరుగులు కావాల్సి ఉండగా పెద్దరెల్లి వీధి టీముకు చెందిన గోవింద విజయం అందించారు. ఈ టోర్నమెంట్ ఫైనల్స్ లో సంచలన విజయం సాధించిన పెద్దరెల్లి వీధి ఉదయ్ ఏ టీంకు విన్నర్ కప్ అందించి అభినందించారు. రన్నర్ గా నిలిచిన ఆంధ్రవలస టీంకు కప్పు అందించి ఇరు జట్ల కెప్టెన్లకు ఉదయ్, మోహన్ టీం సభ్యులను, క్రీడాకారులను మాదారపు వెంకటేష్ అభినందించారు. విన్నర్ ప్రైజ్ మనీగా 50,000, రన్నర్ ప్రైజ్ మనీగా 25,000 అందించారు. క్రీడలతో వారికి మంచి ఆయురారోగ్యాలు లభిస్తాయని, తన ప్రాంతానికి దేశానికి గౌరవ మర్యాదలు తెస్తారని, అలాగే వారికి ఉద్యోగ ఉపాధి కూడా లభిస్తుందని, అందుకు క్రీడల పట్ల మంచి మక్కువ శ్రద్దతో అందరూ గట్టిగా కృషి చేయాలని తెలియజేశారు. సెయింట్ లారెట్ స్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి నగదు పారితోషికాన్ని అందజేశారు. సెయింట్ లారెట్ స్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల్లో యోగి, శరణ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున బహుమతి ప్రదానం చేశారు. టెక్కలి ఎంబీఐ సంజీవరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెయింట్ క్లారిటీ ప్రిన్సిపల్ బాల్కుమార్, ఫాదర్ జేమ్స్, వైస్ ప్రిన్సిపల్ సుబ్బు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆధిపత్య కులాలు రాజ్యం ఏలుబడిలో ఉంది అని, రాజ్యాంగం పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం స్థాపన జరిగి సుమారుగా 28 ఏళ్లు కావస్తున్నా మచ్చుకైన రిజర్వేషన్లు పాటించకపోవడం, అమలుకు నోచుకోకపోవడం చాలా దుర్మార్గంగా ఉందని, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉపకులపతులుగా అందలమెక్కేది రాజకీయ నాయకుల సిఫార్సులు అమలు చేయడానికేనా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ మొత్తం ఉద్యోగుల్లో కనీసం 15 మంది మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉండడం చాలా అన్యాయంగా ఉందని వారన్నారు. అడ్డగోలు నియామకాలు, అవినీతి తదితర అంశాలపై ప్రస్తుత ఉపకులపతి కెఆర్ రజని వేసిన కమిటీలు కె స్వప్నవాహిని, ఎస్ ఉదయభాస్కర్, ఎం అనురాధ నివేదిక వెంటనే బహిర్గతం చేయాలని, ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాటికి 34 మందిని తొలగించి కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వెలవర ప్రభాకర్, అంబేద్కర్ చైర్ సాధనా సమితి కన్వీనర్ తంపల రమణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఇచ్చర్ల ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుటుంబంతో కలిసి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు దర్శించుకున్నారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ అందించి ఆశీర్వదించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఎచ్చెర్ల ప్రజలను, నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు శక్తిని ఇమ్మని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎన్ఈఆర్ తెలియజేశారు. పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన కలిశెట్టి అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుటుంబంతో కలిసి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు దర్శించుకున్నారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ అందించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఎచ్చెర్ల ప్రజలను, నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు శక్తిని ఇమ్మని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎన్ఈఆర్ తెలియజేశారు.
భారతదేశ పార్లమెంటు భవనంలోనికి తొలిసారిగా అడుగుపెడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు సభ్యునిగా కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటుకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి నమస్కరించుకుని అనంతరం తన మాతృభాష అయినటువంటి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యం బాగుంటేనే విద్యలో రాణించవచ్చు అని, ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదువుకోవాలని రోటరీ పీడీ జి విశ్వనాథ్ అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం బాగుంటేనే విద్యలో రాణించగలరని, అరకుర వసతులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సమస్యలను తెలుసుకుని సోంపేట రోటరీ క్లబ్ చేపట్టిన ప్రయత్నం చాలా గొప్పదని రోటరీ పీడీ విశ్వనాథం వసతి గృహ విద్యార్థులకు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కంచిలి మండలం ఏజెన్సీ ప్రాంతమైన నువగడ పంచాయతీ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వసతి ఇబ్బందులను గమనించిన సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు రోటరీ సభ్యులతో చర్చించి పాఠశాలకు 100 పరుపులతో పాటుగా 10 ఫ్యాన్లు ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయుడు దుర్గాప్రసాద్ పాడికి అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పీజీడీ జి విశ్వనాథం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విశాలవంతమైన వాతావరణం మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుకోవటం గొప్ప విషయమని, వసతి సౌకర్యం విషయంలో కొన్ని ఇబ్బందులు గమనించిన సోంపేట రోటరీ వసతి ఏర్పాట్లు చేయటం గొప్ప విషయమని రోటరీ సేవలపై కొనియాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవచ్చని, ఇప్పుడు ప్రతి విద్యార్థి చక్కగా ఐకమత్యంతో చదువుకుంటే రాబోయే కాలంలో ఉన్నతమైన స్థానంలో ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం కావచ్చని పిలుపునిచ్చారు. సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు మాట్లాడుతూ, సోంపేట రోటరీ క్లబ్ తరపున ప్రతి నెల సోంపేట ప్రముఖ వైద్యుడు విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనారాయణతో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టి ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు ప్రకటిస్తూ, ప్రతి విద్యార్థికి రోటరీ తరపున గుర్తింపు కార్డులు అందజేయడమే కాకుండా విద్య పరంగా సోంపేట రోటరీ క్లబ్ ఎప్పుడూ బాసటగా ఉంటుందని, పిల్లల కోసం ముఖ్యంగా ఆ రోజు ఎంఎస్పీలో బెంచులు పార్కి బెంచులు ఇచ్చాం, మొక్కలు నాటాం. ఆ సమయంలో ఇంత నార్మల్ మీరు తీసుకొచ్చాం, ఇంకా ఆ డ్రైవ్లో ఏమైనా స్కూల్లోనే మా ఇక్కడ ఎంపీపీ గారికి దత్తా గారు మా గవర్నర్ గారు అడగగానే, సరే ఇక్కడ నవోదయ స్కూల్లో ఆ పిల్లలకి చాలా కొంచెం బిల్డింగ్ లోకి కట్టడం జరిగింది, కానీ కొంచెం అక్కడ సదుపాయాలు కొంచెం తక్కువగా ఉంటాయి, ఏమైనా మీ రోడ్డు నుంచి సంప్రదిస్తే బాగుంటుంది అనుకున్న వెంటనే ఆ నెక్స్ట్ రోజే బయలుదేరి వెళ్దామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రోజు కూడా అతను ఎట్లనే ప్రతి దీంట్లో అతను ముందుండి మాకు శ్రీనివాసగా అందించి అతను చెప్పడం జరిగింది. వెంటనే నెక్స్ట్ రోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులని మా గవర్నర్ గారు ప్రశ్నించారు. ఇక్కడ పిల్లలకి బెడ్లు లేవు, సరిగ్గా ఫ్యాన్లు లేవు, ఇవి గమనించిన వెంటనే మాకు చెప్పడం జరిగింది. వెంటనే ఫ్యాన్లు శాంక్షన్ ఫ్యాన్లు 10 ఫ్యాన్లు ఆ రాత్రి రాత్రే 100 బెడ్లు అతను స్వయంగా ఒక 50 బెడ్లు అతను ఇస్తున్నారు మా గవర్నర్ గారు. మా సోంపేట రాత్రి సభ్యులు ఇచ్చే పురం అలా మన శ్రీకాకుళం విజయనగరం మొత్తం 50 సభ్యులందరూ కలిసి మరొక 50 బెడ్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ రోజే మీకు చెప్పాను, మీ అందరికీ సోంపేట రోటరీ క్లబ్ తరఫున నా పర్సనల్గా ఐడి కార్డు చేయించిస్తూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ముందు మీ స్కూల్లో మీకు విద్యకి ఏమైనా సదుపాయాలు లేకపోయినా పూర్తి సదుపాయాలు కల్పిస్తామని రోటరీ క్లబ్ తరఫున బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు ప్రతి నెల కూడా మా డాక్టర్ లక్ష్మీనారాయణ బాబు గారు వారి సౌజన్యంతో మీకు పూర్తిగా నెల నెల ప్రతి నెల వచ్చి మీకు చెకప్ చేసి మీకు దాని ప్రాబ్లమ్స్ ఏమున్నా దానికి మందులు ఉచితంగా ఇవ్వబడను. అలాగే మీకు ఏ సమయంలో సోంపేటలో ఏ అవసరం ఉన్నా మేస్తా మాకు చెప్తారు, దాన్ని బట్టి మేము ఫాలో అప్ చేసి వారికి పూర్తి సహకారం అందిస్తాం. అలాగే మీకు మధ్యలో మాకు ఏర్పాటు చేశారని భావిస్తున్నాను. ఇవన్నీ ఆ పర్మేశ్వరే స్వయంగా
మా ద్వారా చేయించడని నా విశ్వాసం. ఎందుకంటే ఇలా చేస్తే మనకు కాదు మన తరతరాలకు కూడా బాగుంటుందనే భావన. సమయపాలన లేదు కాబట్టి ఇందుతో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ఇలాంటి అందరికీ కంచెలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ, సోంపేట రోటరీ క్లబ్ ద్వారా ఉద్దానం ప్రాంతంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల కొనియాడుతూ, కంచెలిలో స్వర్గధామం అభివృద్దిలో రోటరీ సేవను గుర్తు చేస్తూ తన వంతుగా 5 లక్షల రూపాయలు గ్రాంట్ను మంజూరు చేయడం జరిగిందని, ప్రభుత్వ పరంగా తన వంతుగా రోటరీ సేవల్లో భాగస్వామ్యం అవుతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విశ్వనాథం కు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో పచ్చని మొక్కలు నాటారు. సోంపేట మండలం బారువా మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు 30,000 రూపాయలతో కంప్యూటర్తో పాటుగా ప్రింటర్ను అందజేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కలిశెట్టి అప్పలనాయుడిని సన్మానించిన పిన్నింటి వెంకట భానోజీ నాయుడు. ఇంతింతై ఒట్టుడింతై అనే చందాన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఉన్నత విలువలు కలిగిన మంచి వ్యక్తిగా కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం దేశ రాజధాని అయిన ఢిల్లీలో విజయనగరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ని రాష్ట సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భానోజీ నాయుడు మాట్లాడుతూ, గల్లీ నుండి ఢిల్లీ వరకు కీర్తి చాటిన వ్యక్తి మన విజయనగరం జిల్లా ఎంపీ అని కొనియాడారు. కార్యక్రమంలో శారద, కలిశెట్టి సూర్యనారాయణ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రేగిడి మండల ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద గల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు పడితే యువత వారి జీవితాలు వారే నాశనం చేసుకున్నట్లు అవుతుందని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, అలాగే తల్లిదండ్రులకు పాఠశాలకు మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఎస్ఏ శ్రీనివాస్ తో పాటు అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిరాజు, స్థానిక పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.